सर मिम्मली रम्मंटुन्नारु रंडी मिस्टर अग्नि कूर्चोंडी आर यू ओके नाकेंडी सर अलागा लूना ఈ వివన్ కేస్ ఫైల్ ని క్లోజ్ చేసేయ్. వాట్? ఏ? అవినాష్ ని ఎంక్వైరీ చేసేశాను. బట్ నేను ఇంకా చేయలేదే. మిస్టర్ అగ్ని, ఇకపై నీకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. సంబంధం లేదా? సర్, ఇది నాకు అప్పగించిన కేస్. ఏ, ఇది యాక్చువల్లీ లోనా హ్యాండిల్ చేయాల్సిన కేసు. ఏదో తను రిక్వెస్ట్ చేసినందువల్ల నిన్ను చేర్చుకోమన్నాను. యు ఆర్ జస్ట్ ఎ ట్రైనర్ మ్యాన్. కావచ్చు సర్, బట్ నేనే కదా. నీకున్న నిక్టోఫోబియా గురించి ఊరికే తెలిసింది. అంతేందుకు? ఆ అవినాష్ కూడా తెలిసిపోయింది, కానీ ఈ డిపార్ట్మెంట్ కి మాత్రం తెలియలేదు. సర్, దానివల్ల నా వర్క్ ఏ విధంగానో అఫెక్ట్ కాలేదు కదా. నీ మెడికల్ కండిషన్ ని డిపార్ట్మెంట్ నుంచి దాచినందుకు నేను నిన్ను ఇమిడియట్ గా డిటైన్ చేసి ఉండాలి. విచారణ ఎంక్వైరీ కమిషనర్ ని నీ ప్రాణాలు తీసుండేవారు, కానీ నేను ఆ పని చేయలేదే. నీకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్, బెనిఫిట్స్ అన్ని ఇచ్చి ఉద్యోగం వదిలి వెళ్ళిపోమంటున్నాను. యు నో వై? యు డిజర్వ్ ఇట్. ఇది నాకు అవసరమా? ఇందుకేలునా? మొదటి నుంచి నువ్వు హ్యాండిల్ చేయమన్నప్పుడు నేను వద్దు వద్దు అన్నాను. అలాగే సార్, నేను వెళ్ళిపోతాను, కానీ అంతకు ముందు అవినాష్ ఏం చెప్పాడో నాకు తెలియాలి. నీకెందుకు నేను చెప్పాలి? ఇట్స్ నాట్ యువర్ కేస్ ఎనీమోర్. ఆయన అంతలా చెప్తున్నారు కదా, నువ్వెందుకు ఇన్వాల్వ్ అవ్వు? మీరే కదా అన్నారు ఐ డిజర్వ్ దిస్ అని. నాకు నర్మదాని ఎవరు చంపారో తెలియాలి. షోహిమ్, ఇంకా ఎంతసేపు ఇక్కడ ఉండాలి? నాకు పిచ్చి పొట్టేలా ఉంది. ఓకే, నిజం చెప్పాలి. అంతేగా చెప్తే 11th రాత్రి వర్షం రాబోతుందని అర్జెంట్ అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాను. సెకండ్ క్రాస్ స్ట్రీట్ లో వెళ్ళేటప్పుడు చీకట్లో ఎవరో భయం భయంగా నడుచుకుంటూ వెళ్లారు. నాకు చిన్న డౌట్ వచ్చింది, అందుకే కీచెన్లో ఉన్న కత్తిని తీసుకుని వాళ్ళని ఫాలో అయ్యాను. అప్పుడే తనకు అమ్మాయిని నాకు తెలిసింది. ఏదైనా ప్రాబ్లం అని దగ్గరికి వెళ్ళి తన భుజాన్ని ముట్టుకున్నాను. సడన్ గా అరిచింది, నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. చేతిలో ఉన్న కీచెన్ కింద పడిపోయింది, తను కూడా పడిపోయింది. ఒక్క నిమిషం అక్కడ ఏం జరిగిందో నాకేం అర్థం కాలేదు. చేతి నిండా రక్తం, భయపడ్డాను. అక్కడి నుంచి వెళ్ళిపోతే చాలనుకున్నాను. నా కీచైన్, దాని మీద తను పడిపోయింది. ఎలాగో నా కీచైన్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాను. నువ్వు ఫోటోలో చూపించావే ఆ అమ్మాయి తను, అందువల్ల మీరు తరిమినప్పుడు పరిగెత్తాను. చాలా. వాడు చంపలేదే సార్? నేనేవి నిన్ను ఏ విధమైన ఒపీనియన్ అడగలేదు. అగ్ని, కింద పడిన తాళం మెడక గుచ్చుకుందా? ఏది? ఒకటి గుచ్చుకునేలా పడలేదే. కాసేపు ఆగు, గుచ్చుకుంటుంది. మరి వాడు చెప్పేది ఏదైనా నమ్మేలా ఉందా? రాత్రి ఒంటరిగా వెళ్లే అమ్మాయి భుజం తాకాడట. ఒకవేళ నిజమే అయితే ఓ ఇన్నసెంట్ ని శిక్షించిన నొప్పి బాధ నాకు తెలుసు. ఇప్పుడు ఎందుకు అరుస్తా? లోనా రాకపోయి ఉంటే ఈ పాటికి చచ్చి ఉండేవాడివి. ఈ కండిషన్ లో ఇకంతా లోనా చూసుకుంటుంది, నువ్వు బయలుదేరు. అనవసరంగా ఇద్దరు కేసును డైవర్ట్ చేస్తున్నారు. అగ్ని, లోనా కేవలం అవినాష్ కన్ఫెషన్ ఆధారంగా చేసుకుని కేసును బిల్డ్ చేసినా ఈ కేసు నిలబడదు. ఈ అగ్ని ఒక్కడు చాలు ప్రాబ్లం క్రియేట్ చేయడానికి. సో మనకు కావాల్సింది స్ట్రాంగ్ ఎవిడెన్స్. అందువల్ల అవినాష్ ని సర్వేలెన్స్ లో ఉంచు, తప్పకుండా ఏదో ఒక రోజు దొరుకుతాడు. అగ్ని మనకి దొరికిన బెస్ట్ సోర్స్ సార్, ప్లీజ్ డోంట్ లూజ్ హిమ్.